సినిమా చూసి మనందరం ఎంత షాక్ అయ్యాము, నిజం లైఫ్లో ఇలాంటి రోబో ఉంటే ఎంత బాగుంటుంది, ఇంట్లో అన్ని చకచక పనిచేసేసుకుంటూ అన్నీ హెల్ప్ చేస్తూ. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఐశ్వర్య రాయ్ కోసం అన్ని ఇంట్లో పనిచేసేసి వంట చేసేసి అన్నీ భలే ఉంటుంది ఆ రోబో సినిమా. సో నాకు ఫస్ట్ది సెకండ్ది రెండు రోబో సినిమా నచ్చింది. అయితే అసలు విషయం ఇవాళ ఏం మాట్లాడదాం అనుకున్నానంటే, పటేల్ అన్న ఒక సైన్స్ లెక్చరర్ ఆయన ఏం చేశారంటే, రోబో సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఒక రోబో తయారు చేశారు. అసలు దీని పేరేంటంటే, రోబో హ్యూమన్ లాగా అనిపించే రోబోని హ్యూమనాయిడ్ అంటారనమాట, హ్యూమనాయిడ్ రోబోస్ అని అంటారు. సో ఆయన ఏం చేశారంటే, అది బాడీ షేప్ అంతా కూడా హ్యూమన్ లాగా ఉంటుంది, ఫుల్ బాడీ ఉండదు, ఒక్కోసారి వేస్ట్ వరకు ఉంటుంది. అయితే ఇది హాంకాంగ్కి చెందిన వాళ్ళు, ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ రోబోటిక్స్ వాళ్ళు ఈ సోఫియా అనే ఒక రోబోని తయారు చేశారు. మనం అప్పట్లో బాగా చూసాము, చాలా వైరల్ అయింది ఆ వీడియో. సోఫియా వచ్చి మాట్లాడటం, పిల్లలతో మాట్లాడటం, షేకెన్స్ ఇవ్వటం, మన అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం, ఇవన్నీ చేసింది సోఫియా రోబో. సో అలాంటిదే ఈయన ఏం చేశారంటే, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి రోబో షాలు అని ఒకటి ఆయన తయారు చేశారు. ఇది ఎలా తయారు చేశారంటే, ఆయన వేస్ట్ మెటీరియల్తో తయారు చేశారు, ఊహించుకోండి, వేస్ట్ మెటీరియల్తో తయారు చేశారు. అయితే దీనికి ఆయన ఫస్ట్ ఐడియా వచ్చింది రజనీకాంత్ సినిమా రోబో చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి 2010 నుంచి ఆయన అనుకుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 12 ఇయర్స్ నుంచి అనుకుంటే ఆయన అప్పుడు ఆయన కళ నెరవేరింది అని చెప్తున్నారు. ఆయన కంప్యూటర్ సైన్స్ టీచర్, ఆయన ఎప్పుడు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంకరేజ్ చేస్తూ స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో పటేల్కి ఆ కోడింగ్ తెలిసి ఆయన ఏం చేశారంటే, ఈ టెక్నాలజీ ఏంటి, ఎలాగా చేయాలనేది ఫస్ట్ ఒక 3D మోడల్లో ఆయన తయారు చేసుకున్నారు. సో అలా తయారైపోయిన తర్వాత కూడా ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఇలా చేయటానికి ఏ కంపెనీ అయినా ఒక 25 లాక్స్ వరకు ఖర్చు పెట్టాలి. సో ఆయన ఏం చేశారంటే, ఎకో ఫ్రెండ్లీగా ఉండే కాస్ట్ మెటీరియల్స్ తీసుకొని ఒక రోబోని తయారు చేస్తారనమాట. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ అంటే వేస్ట్ ఫ్రమ్ షాప్ల నుంచి, న్యూస్ పేపర్స్, అలానే మనం న్యూస్ పేపర్స్ నెల నెల వేస్తాం కదా, అంటే పాత పేపర్స్ అవన్నీ ఆయన కలెక్ట్ చేసుకొని కొనుక్కొని, అల్యూమినియం, థర్మోకాల్, ఇవన్నీ కనుక్కొని అన్ని కలెక్ట్ చేసుకొని, దాంతోపాటు పటేల్ గారు ఏం చేశారంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకు తెలుసు కదా, చాలా వరకు అది స్మూత్నింగ్గా ఉంటుంది, అలానే అది వేస్ట్ని సెట్ చేస్తుంది. సో ఇవన్నీ అల్యూమినియం ప్రోడక్ట్స్, థర్మోకాల్ షీట్స్, ఇవన్నీ చేసేసి ఆ లాజిస్టిక్స్ అన్నీ సెట్ చేసుకొని అది కనెక్ట్ చేసి ప్లగ్ఇన్ చేసేసి అది ఇంటర్నెట్ కనెక్షన్తో ఆ రోబోని స్టార్ట్ చేశారు. సో ఇది వండర్ఫుల్ కాన్సెప్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఏంటంటే, ఇది కామన్గా మనం ఇంట్లో వాడుకున్న రోబోలాగే. సో ఈ లాజికల్ ఫస్ట్ టైం రోబోని ఆయన బర్త్ ఇచ్చారు. ఆయన ఆ రోబో షాలుని తన కూతురుగా కూడా ఆయన అనుకుంటారు. సో ఆ రోబోని చాలా చక్కగా వాళ్ళ ఊర్లో చూపించుకోవటం, సో వాళ్ళందరికీ హ్యాపీగా ఉండటం, ఇవన్నీ ఏంటంటే, సో ఇది ఇండియాలో కూడా చేయొచ్చు, అది కూడా వేస్ట్ మెటీరియల్స్ అన్నీ తీసుకొని చేయొచ్చు. సో ఇవన్నీ ఆయన ఆ రోబో తయారు చేసిందంట. మొట్టమొదటిగా ఆయన ఏం చేయించారంటే, ఆ రోబోతో చేతులు జోడించి నమస్కార్ అనేది చెప్పించారు ఆ రోబోతో. అలానే రకరకాల థింగ్స్ ఆయన ఆ రోబోతో ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో కానీ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇది ఎక్కువగా పని చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా హెవీ మెటీరియల్ అనమాట. సో ఒక హ్యూమనాయిడ్కి హెవీ మెటీరియల్లో చేయటానికి కొంచెం ఆ లిప్ సింక్ అనేది కొంచెం కుదరకపోతే, అది కొంచెం ఇంకా బెటర్మెంట్ ఎలా చేయాలి అనేది ఆయన ఆలోచిస్తున్నారు. అయితే ఫస్ట్ రన్ ఆఫ్ ఈ హ్యూమనాయిడ్ రోబో ఆఫ్ షాలు అనేది చాలా సక్సెస్ఫుల్గా కూడా అయిందని చెప్పుకోవచ్చు. సో దీనికి మోస్ట్ ఇన్నోవేటెడ్ యూస్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ యూస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ది ఇయర్ 2021 రోబో షాలుకి అవార్డ్ చేయటం ఇవ్వటం జరిగింది. అంటే ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అలానే
పరిషిక్త్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ హిస్ వర్క్ అంటే అది కూడా ఇవ్వటం జరిగింది. సో సో ఈ పటేల్ అని అతను ఇంత పెద్ద అచీవ్మెంట్ విత్ ద నథింగ్ అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమీ లేకుండా దినేష్ పటేల్ అని అతను ఇంత పెద్ద ఇది చేయటం అనేది మాటలో చెప్పలేము. సో షాలు అన్న ప్రాజెక్ట్ ఇంకా వర్క్లోనే జరుగుతుంది, ఇంకా దాన్ని చాలా డెవలప్ చేసే ప్రాసెస్ ఉంది. కానీ ఆయన స్టార్ట్ చేసింది 2017లో స్టార్ట్ చేశారు. అండ్ ఆయనకి ఒక సైన్స్ టీచర్గా ఉండి, కంప్యూటర్ సైన్స్ టీచర్ కేంద్ర విద్యాలయం ముంబైలో ఆయన పనిచేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన ఎలాగ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ 2017లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఇంత టైం పట్టింది ఆయన అది సెట్ చేయడానికి, ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ పట్టింది. సో ఇది వండర్ఫుల్ అచీవ్మెంట్ కూడా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఇన్నోవేషన్స్ మనీ ఎన్నో మన ఇండియాలో జరుగుతూ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివన్నీ ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి మనలో ఎంతమందో సైంటిస్టులు ఎంతమందో ఇన్నోవేట్ చేయగలరు, కానీ డెవలప్ చేయడానికి మన దగ్గర ఫండ్స్ ఉండవు, మన దగ్గర ప్రాపర్ కార్పొరేట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ మన దగ్గర ఫండింగ్ చేయడానికి కొంచెం భయపడతారు. ఇండియన్ ప్రోడక్ట్స్ అంటేనే కొంచెం భయం వచ్చేస్తుంది. సో అది పోవాలా, ఇండియన్ సైంటిస్ట్కి, ఇండియన్ ఇంజనీయర్స్కి, ఇండియన్ ఇన్నోవేటర్స్కి వీళ్ళందరికీ ఒక స్కోప్ ఇవ్వడానికి కార్పొరేట్ కంపెనీస్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ ముందుకు రావాలని మనం ఆశిద్దాం. సో ఇది అన్నమాట ఇవాళ నేను చెప్పుకున్న అది. సో దినేష్ పటేల్ లాంటి బోల్డ్ అంత మంది సైంటిస్టులు, బోల్డ్ అంత మంది ఇంజనీయర్స్, బోల్డ్ అంత మంది కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇది ఇలాంటి ప్రాజెక్ట్స్ తయారు చేస్తున్నారు. సో వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేద్దాం. సో ఇది మీరు రోబో షాలుని నేను ఫస్ట్ పిక్చర్ది పెట్టాను ఆయన దినేష్ పటేల్తో పాటు. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది దాంట్లో ఎంతవరకు హార్డ్ వర్క్ ఆయన చేశారనేది. సో కేవలం వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన ఈ హ్యూమనాయిడ్ రోబో ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. సో మరిన్ని ఇలాంటి ఇన్నోవేటివ్ థింగ్స్, ఇలాంటి ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా బీ ద చేంజ్ ఛానల్లో చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి ఇన్నోవేషన్స్ మళ్ళీ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అంతటా టేక్ కేర్, బై బై.